మరణం నుంచి జన్మకు జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్దేనత్వం శోచితుమర్హసి। పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహర్యములైన ఈ విషయములయందు నీవు శోకింపతగదు। ఇక్కడ భగవానుడు వాస్తవిక సిద్ధాంతము గురించి మాత్రమే చెప్పుటలేదు। పుట్టినవారు చనిపోతారు అని మన అందరికూ తెలిసిన విషయమే, కానీ మరణించిన వారు మరలా పుడతారు అన్న విషయం విశ్వసించుట ఎట్లు? హిందువులుగా మనం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మని నమ్ముతాము కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు। జ్ఞానుల దృష్టిలో ఈ జన్మ కర్మలను దాటటమే ముక్తి। వారు ఆత్మ సాక్షాత్కారము పొందినవారై ఈ జన్మ మరణాలు నిజం కావని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు। అజ్ఞానమంటే ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండటం, అసలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం కూడా చెయ్యకుండా ఉండటమే పెద్ద అజ్ఞానం। అందుకే ఈ అజ్ఞానుల భాషలోనే భగవానుడు ఈ జన్మ మరణాల గురించి చెప్పడం జరిగింది। ఇలా అర్థం చేసుకున్నా కానీ వీటి గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు అని చెప్పారు। వారి వారి కర్మను అనుసరించి వారికి ఎంత కాలము బతకాలో అంతకాలము మాత్రమే బ్రతుకుతారు, అంతేకాని ఎవరు ఎవరి చావుకి పుట్టుకకి కారణం కాజాలరు। గీతలో చెప్పినట్లుగా పుట్టిన వారికి మరణము తప్పదు, అలానే చనిపోయిన వారు మరలా పుట్టక తప్పదు। సరే, వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడకు వెళుతున్నారు? భగవానుడు వీరు అవ్యక్తంలో ఉంటారు అని చెప్పారు। దేవుడు అంటే నమ్మకం లేని హేతువాదులు కూడా మనం ఎక్కడి నుంచి రావడం లేదు, ఎక్కడకు పోవడం లేదు అని చెబుతారు। ఈ శరీరం అలా ప్రపంచంలో కలిసిపోతుంది అని కూడా చెబుతారు। సైన్స్కి కూడా అంతుపట్టని విషయం ఏమిటంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్న నిజం। ఎక్కడ ఈ సైన్స్ ఆగిపోతుందో అక్కడ మన శాస్త్రాలు మొదలు పెడతాయి। చాలా మతాలు దేవుడిని నమ్ముతాయి, కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే విషయంలో భేదాలు ఉన్నాయి। ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెడితే ఒక సత్యం అందరూ ఒప్పుకునేది ఏమిటంటే భగవంతుడు అనే శక్తి మనల్ని నడిపిస్తుంది అనే విషయం। ఈ శక్తినే వేదాంతులు బ్రహ్మన్ అని అంటారు, భక్త శిరోమణుడు పరమాత్ముడు అంటారు। ఏ పేరుతో పిలిచినా ఈ అదృశ్య శక్తి ఈ ప్రపంచానికి ఆధారం। సైన్స్ కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటుంది। దీన్నే వారు ఎనర్జీ అంటారు। ఈ శక్తి లేని చోటే లేదు, అందుకే మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పుకుంటాం। చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే విషయం ఒక పెద్ద మిస్టరీగా మనం అనుకోవచ్చు, రకరకాలైన అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ హిందూయిజం దీన్ని గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు। మన వాసనలే మన రాబోయే జన్మకు కారణమవుతున్నాయి। ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఒక మరణం గురించి మాత్రమే చెప్పడం లేదు। ఒక ఆలోచన దృఢమైతే అది వాసనగా మారుతుంది। ఈ వాసన ఒక జన్మకు కారణం కావచ్చు, మళ్ళా జన్మలో కొత్త వాసనలు, ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది। జన్మ మరణ చక్రంలో ఉన్న సత్యం ఏమిటి? అంతులేని చక్రంలో ఇరుక్కోవడమే అసలైన సత్యం। మనం ఒక పని చేసిన తరువాత ధైర్యంగా దాని ప్రతిఫలాన్ని కూడా స్వీకరించడం నేర్చుకోవాలి, అంతేకాని నేను కర్మ మాత్రమే చేస్తాను, దానికి సంబంధించిన ఫలం నాకు వద్దు అంటే కుదరదు। ఒకరి గురించి చెడుగా ఆలోచించి వారికి హాని చేస్తే మనకు కూడా ఇటువంటి ప్రతిఫలమే వస్తుంది। మనకు ఇది జరిగినప్పుడు నాకే ఇలా ఎందుకు జరగాలి అని మాత్రం అనుకోకూడదు। మనకు జరిగే వాటికి మనమే కారణము। పుట్టుకకు మరణానికి మధ్యనున్న సమయాన్ని మనం జీవితం అంటాం, కానీ మరణానికి పుట్టుకకు మధ్యనున్న సమయాన్ని ఏమని పిలవాలి? దీన్నే మన శాస్త్రాలు అవ్యక్తమని పిలుస్తాయి। మన పురాణాలు స్వర్గం, నరకం అని కూడా చెప్తాయి, కానీ వీటిలో ఎక్కడా ఈ శరీరం ఉన్నట్లు చెప్పరు। మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు దృఢమైన వాసనలు ఇంకొక జన్మకు కారణమవుతాయి। ఈ వాసనలు కార్యరూపం దాల్చాలి అంటే సరైన పరిస్థితులు రావాలి, అప్పటిదాకా ఆ కోరిక తీరదు। అంటే ఒక కోరిక తీరడానికి ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు। అందుకే ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది। మనం అసలు పట్టించుకోపోతే ఇక ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉండాల్సిందే। అందుకే ఈ సత్యాన్ని అర్థం చేసుకొని మనకు లభించిన దాన్ని ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి, అంతేకాని నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఏడవడం మంచి పద్ధతి కాదు। ఇలా బాధపడడం ఎందుకు మంచిది కాదో వచ్చే శ్లోకంలో ఇలా చెప్పారు। అవ్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన। ఓ అర్జున, ప్రాణులన్నీయు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములుగావు, మరణాంతరము కూడా అవి అవ్యక్తములే। ఈ జనన మరణాల మధ్య కాలమందు మాత్రమే అవి ప్రకటితములు అవుతూ ఉంటాయి। ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము। ఈ వ్యక్త ప్రపంచం చివరలో ఉండదు అని మనకు తెలుసు। మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్న గ్రహాలలో ఒకటి। ఇలా సూర్యుడు లాంటి చుక్కలు లెక్కలేనన్ని ఈ ప్రపంచంలో ఉన్నాయి। కొత్త కొత్త గ్రహాలు పుడుతూ ఉంటాయి। అలానే వాటికి అంతమనేది ఉన్నది అని మనకు సైన్స్ చెబుతుంది। ఇలా అంతమైన గ్రహాలు పూర్తిగా నశించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు। ప్రపంచంలోనే ఈ సృష్టి చక్రం కనబడుతూ ఉంటే మనం దీన్ని ఒప్పుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు। మనం మన చుట్టూ ఉన్న పరిసరాలను పాడు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు। అందుకే మన వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి। ఎవరైనా ఈ కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు। ఈ కర్మ సిద్ధాంతం సమిష్టి కర్మగా, తుఫాన్లుగా, భూకంపాలుగా, ప్రకృతి వైపరీత్యాలుగా మనం చూస్తూనే ఉంటాం। అందుకే మనం చేసే ప్రతి కర్మ ఆలోచించి చేయడం మంచిది। నాకు నియమాలు తెలియదు అంటే కుదరదు। చెడు ఫలితమైన మంచి జరిగిన దానికి మనమే కారణం।